ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన సచివాలయ శాఖ అవినీతి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే గ్రామ వార్డు వాలంటీర్లపై వేటువేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వీరిపై వచ్చే ఫిర్యాదులపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నగరాలు పట్టణాల్లో వార్డు పరిపాలనా కార్యదర్శులు విచారించనున్నారు వాలంటీర్లపై చర్యలు తీసుకునే అధికారం మండల పరిషత్ అభివృద్ధి కారి ఎంపీడీఓ పూర నగర కమిషనర్లకు కల్పించారు ఇందుకు సంబంధించి సచివాలయ శాఖ సోమవారం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది నెలకు ఐదు వేల గౌరవ వేతనంపై ప్రస్తుతం ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు పాయింట్ అరవై ఆరు లక్షల మంది వాలంటీర్లను నియమించింది వీరిలో తప్పు చేసే వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటి ప్రత్యేకంగా మార్గదర్శకాలు అనేవి కూడా ఏమీ లేవు తొలగించే విషయంలో స్పష్టత లేకపోతే పరిపాలన న్యాయపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంతో సచివాలయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ ప్రకారం అవినీతి విధి నిర్వహణ నిర్లక్ష్యం ప్రజల పట్ల అగౌరవం ప్రవర్తించడం అనైతికత అక్రమాలు వంటి అభియోగాలపై వచ్చే ఫిర్యాదులపై కార్యదర్శులను విచారించి తదుపరి చర్యల కోసం ఎంపీడీఓ పూర కమిషనర్లకు సిఫార్సు చేస్తారు తమపై అకారణంగా చర్యలు తీసుకున్నారని వాలంటీర్లు భావించినట్లయితే అలాంటి వారంతా పదిహేను రోజులుగా రెవెన్యూ డివిజనల్ అధికారి అనగా ఆర్డీఓ చైర్మన్గా ఏర్పడిన డివిజనల్ కమిటీ ముందు అప్పీల్ చేసుకోవచ్చు